సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాళ నేను చదవబోయే కథా శీర్షిక మాయా దర్పణం. ఈ కథ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండేలో 16వ తారీఖు డిసెంబర్ 2018న ప్రచురింపబడింది. ఇప్పుడు మనం ఆ మాయా దర్పణం చేసిన మాయలేంటో చూసేద్దాం. ఒక ఊళ్ళో ఒక మోతుబరి రైతు దగ్గర నిరుపేద పాలేరు పొలం పనులు చేస్తూ యజమానికి నమ్మిన బంటుగా ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా ఆ రైతు మంచి బట్టలు జీతం ఇచ్చి బాగానే చూసుకునేవాడు. కొన్నాళ్లకు రైతు కొడుకు పెద్దవాడై నగరంలో ఉద్యోగం రావడంతో అక్కడే పెద్ద ఇల్లు కొని తల్లిదండ్రులను కూడా తన దగ్గరికే వచ్చేయమన్నాడు. వయసు మీద పడ్డంతో రైతు కూడా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇల్లు పొలం అమ్మకానికి పెట్టి ముఖ్యమైన సామాన్లన్నీ బండిలో సర్దుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. పాలేరు యజమాని ఇంటి వస్తువులు బండిలో సర్దసాగాడు. ఆ సమయంలో పాత సామాన్ల గదిలోని పూర్వీకులకు చెందిన నిలువుటద్దం ఒకటి చక్కగా నగిశీలు చెక్కబడి కనిపించింది. దాన్ని కూడా దుమ్ముదులిపి లారీలో ఎక్కించిపోతుంటే యజమాని, వద్దులేరా, దూర ప్రయాణంలో పగిలిపోగలదు, అక్కడ కూడా ప్రతి గదిలోనూ మంచి మంచి అద్దాలు బోరెడున్నాయి, దాన్ని నువ్వే తీసుకెళ్ళు అని చెప్పాడు. పాలేరు సాయంత్రం తన పని ముగిశాక యజమాని ఇచ్చిన కొంత ధనము, కొన్ని వస్తువులను అద్దంతో పాటు ఇంటికి తెచ్చి భార్యకు అప్పగించి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. అతని భార్య మర్నాటి నుంచి ఆ వస్తువుల్లో వాడుకోదగిన వస్తువులన్నీ కడిగి ఇంట్లో ఎక్కడివక్కడ సర్దింది. పాలేరు మరొక చోట పని వెదుక్కుని వెళ్ళసాగాడు. ఒకరోజు తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆమె రైతు భార్య ఇచ్చిన పాత పట్టు చీరను కట్టుకుని ముస్తాబై ఒకసారి తనను తాను చూసుకోవాలని ఆశపడి భర్తను అటక మీద నిలువుటద్దం దించివ్వమని అడిగింది. పాలేరు భార్య కోరిక ప్రకారం దింపి చక్కగా కడిగి శుభ్రం చేసి పెట్టాడు. కడిగిన తర్వాత ఆ అద్దం మరింత అందంగా ఏనుగు దంతంతో చుట్టూ చెక్కిన నగిశీలు వింత అందం చేకూర్చగా మెరవసాగింది. అతని భార్య చూసి ఆనందపడిపోతూ గదిలో పెట్టి తన చీర సింగారాన్ని చూసి మురిసిపోసాగింది. భార్య సంతోషం చూసి నవ్వుకుంటూ పాలేరు కూడా అద్దం ముందుకొచ్చి నిలబడి, సరే సరే బాగానే ఉన్నావు కానీ ఇక పోదాం పద, పెళ్లి మండపం దగ్గర అంతా ఎదురు చూస్తుంటారు అన్నాడు. అతను అలా అనగానే వాళ్ళ ముందున్న అద్దం ద్వారంలా మారిపోయింది. ఇద్దరూ ఆశ్చర్యపోతూ ద్వారంలోంచి కాళ్ళు బయటపెట్టి చూడగా వాళ్ళు సరాసరి పెళ్లి మండపం ముందు నిలబడి ఉన్నారు. ఇద్దరు అయోమయంలోంచి తేరుకోకనే పెళ్లి వేడుకలో పాల్గొని రాత్రికి ఇల్లు చేరారు. అద్దాన్ని లోపలి గదిలో దాచేసి దానికి పరదా కప్పేశారు. అతను ఊళ్ళోని అందరికీ ఎంత దూరం నుంచైనా ఏం తేవాలన్నా తెచ్చిస్తానంటూ ఇంటి ముందు బోర్డు పెట్టి మాయాదర్పణం సహాయంతో అందరూ విస్తుపోయేలా అవసరమైన వారికి ధనం పుచ్చుకుని వారి పనులు చేసి పెట్టసాగాడు. తొందరలోనే అతను మంచి మేడ కట్టుకుని భార్యాపిల్లలతో హాయిగా గడపసాగాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ దేశపు రాజుకు తెలిసి అది ఎంత నిజమో తెలుసుకుందామని మారువేషంలో మంత్రిగారితో కలిసి బాటసారి వేషధారణలో ఆ ఊరికొచ్చి చీకటి పడినందువల్ల వారింట్లో ఉండనిస్తే 100 వరహాలు ఇస్తానని చెప్పి పాలేరు భార్య పెట్టిన భోజనం తిని విశ్రమించారు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా మాయాదర్పణాన్ని వెతికి కనిపెట్టి ఇద్దరూ దాని ముందుకెళ్ళి శత్రురాజు తమ గురించి ఏ పన్నాగాలు పన్నుతున్నాడో తెలుసుకోదలిచి చూశారు. వెంటనే ద్వారం కనిపించి లోపలికి కాలు పెట్టగానే శత్రురాజు గదిలో నిలబడ్డారు ఓ మూలగా. అతని కుట్రలు పన్నాగాలు మంత్రి సైన్యాధిపతికి వివరించడం తెలుసుకుని మనసులో దర్పణం గురించి తలుచుకోగానే తిరిగి కళ్ళ ముందర ద్వారం కనిపించింది. వాళ్ళు మళ్ళీ గదిలోకి వచ్చేసి ఇమ్మనకుండా నిద్రపోయి ఉదయం లేచి తమ రాజ్యం చేరారు. అంతేకాకుండా సైన్యంతో వెళ్ళి శత్రు సైన్యాన్ని ఓడించి విజయం సాధించారు. రాజభటులు పాలేరును మాయాదర్పణాన్ని రాజు వద్దకు చేర్చారు రాజాజ్ఞతో. ఇటువంటి విశేషమైన వస్తువులు రాజ్య ప్రయోజనాల కోసం రాజు దగ్గర ఉండాలని చెప్పి దానికి ప్రతిఫలంగా రాజు ఆస్థానంలో కొలువిచ్చాడు. మాయాదర్పణం వల్ల రాజ్యాన్ని సురక్షితంగా పాలించి శత్రువుల ఆట కట్టించాడు రాజు. అలాగే రాజాస్థానంలో ఉద్యోగం రావటంతో సంపద పలుపడి పెరిగి భూస్వామిగా ధనవంతుడిగా మారి హాయిగా జీవించాడు పాలేరు. ఇదండి ఇవాళ్టి కథ. పిల్లలకు ఇలాంటి కల్పిత కథలంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదూ.
కాబట్టి ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. కథ గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.